జూన్ 12వ తేదీన ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే దాదాపుగా తన మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా నుంచి అయితే ఆశావాహులు, వారికున్న అవకాశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందజేస్తారు. 12వ తేదీన నూతన ప్రభుత్వం ఏర్పడిపోతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా ఆ ప్రభుత్వంలో ఎవరు మంత్రివర్గంలో అవకాశం దక్కుతుంది అనేది కూడా రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిగా చెందుతుంది. ఇట్లా చూసుకున్నట్టయితే జనసేన పార్టీ అధ్యక్షుడికి హోంశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. నారా లోకేష్ కూడా పార్టీ పగ్గాలు అప్పజెప్పే విధంగా కూడా మనకి సమాచారం ఉంది. గతంలో కూడా నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టి కూడా విధులు నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో చూసినట్టయితే మాత్రం కనుక 4 పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఏదైతే జగ్గయ్యపేట ఉన్నటువంటి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకి మంత్రివర్గంలో అవకాశం దక్కేటట్లు కూడా ఉంది. జగ్గయ్యపేట నుంచి గతంలో 2 సార్లు గెలుపొందిన శ్రీరామ్ రాజగోపాల్ అయితే ప్రస్తుతం 3వ సారి కూడా జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోపక్క చూసుకున్నట్లయితే మాత్రం ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడంతో కూడా అతి తక్కువ మంది ఉండటంలో కూడా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకి ఆర్యవైశ్య సామాజిక వర్గం చెందడంతో ఇతనికి మంత్రివర్గంలో కూడా అవకాశం దక్కే ఉన్నట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. మరే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం నందిగామ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నందిగామానికి చెందిన ఎమ్మెల్యే తంగిరాల సోమ్యకు కూడా ఈ మంత్రివర్గంలో అవకాశం దక్కేటట్లు కూడా అవకాశాలు వినిపిస్తున్నాయి. మహిళా కోటాలో కూడా తనకి మంత్రివర్గంలో అవకాశం దక్కుతున్నట్లను కూడా మనకి సమాచారం అందుతుంది. మరో విధంగా చూసినట్లయితే మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమాక్ కూడా మంత్రివర్గంలో కూడా పేరు పరిశీలనలో ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. మరో విధంగా చూసినట్లయితే బీజేపీ నుంచి గెలుపొందిన సుజనా చౌదరికి కూడా ఈ మంత్రివర్గంలో కూడా అవకాశం దక్కే విధంగా ఉన్నట్లు కూడా మనకైతే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఈ చూడాలి, ఈ నలుగురిలో కూడా ఎవరికైతే ఎన్టీఆర్ జిల్లా నుంచి మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందో కూడా ఎన్టీఆర్ జిల్లాల ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎంతగానో వేసి చూస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రితో పాటుగా ఆ ప్రమాణ స్వీకారంతో పాటు వీళ్ళ మంత్రి వర్గాల్లో కూడా ప్రమాణ స్వీకారం ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో యశ్వంత్, ఎన్టీఆర్ జిల్లా నుంచి.